పద్దెనిమిదిన మంత్రివర్గ సమావేశం కొత్త సచివాలయంలో తొలిసారి దశాబ్ది ఉత్సవాల నిర్వహణ దళిత బంధు గృహలక్ష్మిపై చర్చ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసేందుకంటూ ఒక వార్త పద్దెనిమిదిన మంత్రివర్గ సమావేశం వీటి గురించి మనం తక్కువ మనం ఇదివర దాకా జరిగిన మంత్రివర్గ సమావేశాలన్నీ అందులో రాష్ట్రానికి జనానికి ఎక్కడికి వచ్చిన సమావేశాలన్నీ ఏం ఈయన చెప్తా ఉంటాడు నరేంద్ర మోడీ ఆడ మీటింగ్ పెడతాడు పైన పల్లీలు చేతిలో పెడతాడు తిని రావాలని చెప్పిండు మరి ఈడ పల్లీలు కాదు కదా మంచినీళ్ళు కూడా పెట్టవద్దు వీళ్ళకు అంత డిస్కస్ చేయరు సీరియస్ గా ఏమి ఉండదు మంత్రివర్గమైన కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అడుగేస్తే నాకేం వస్తుందని చూసుకుంటాడు గంతే వీడని పీటముడి అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అదే సస్పెన్స్ కొనసాగుతా ఉంది నిర్ణయం నేటికి వాయిదా అంటూ ఒక వార్తను ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు అమాత్య నష్టపరిహారం ఏది ఇంతవరకు సమీక్ష నిర్వహించని వ్యవసాయ శాఖ మంత్రి సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్ లోను ఊతెత్తని వైన మార్చి ఏప్రిల్లో పది లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం రూపాయలు పదివేల పరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతులు అంటూ కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు హెలికాప్టర్ వేసుకొని పోయి పంట నష్ట పరిహారం కింద తక్షణమే నేను ఆడ దిగే వర్గాల పది పదివేల రూపాయలు మీ అకౌంట్లో అని చెప్పిండు సారు దిగిండు కానీ పదివేల రూపాయలు పది పైసలు లేవు ఇప్పటిదాకా దాని మీద సమీక్ష చేసినోడు లేడు ఇక ఇంకో విషయం ఏంటంటే ఏ శాఖకు ఎవరు మంచిరో ఎవరికి తెలియదు ఎంత కన్ఫ్యూజన్ పాలిటిక్స్ అంటే తెలంగాణ రాష్ట్రంలో పలానా శాఖ మంత్రి ఎవరంటే జనం ఎవరో ఉండే అనే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి మహమూద్ అలీ గారు ఉన్నారు హోమ్ మినిస్టర్ అతనికి ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో తెలియదు ఎంతమంది సిబ్బంది ఉన్నారో తెలియదు పోలీసు వాళ్ళ కష్టాలు ఏందో తెలియదు వాళ్ళ బాధలేందో తెలియదు వాళ్ళ ఆర్డర్లీ వ్యవస్థ పైన ఓ అంశం లేదు ఆయనకు తెలిసిందల్లా ఇది కట్టాలి ముద్దు పెట్టాలి అంతే ఇది ఒక్కటే తెలుసు విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారు ఇంటర్ ఎర్రవల్లి దయాకర్ రావు గారు ఐదు సత్యవతి రాథోడ్ మూడు మల్లారెడ్డి ఇదేనాయ ఇక ఇటువంటి మంత్రులు ఉన్న తర్వాత ఎవడు సమీక్ష నిర్వహిస్తాడు అసలు దీనిపైన వాళ్ళ కనీస అవగాహన ఉందా ఇప్పుడు మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ హయా ఇంత ముందుకున్నటువంటి ప్రభుత్వం చూడండి అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి లేకపోతే నీటి పొన్నా లక్ష్మి అని తీసుకొచ్చి ఇరిగేషన్ మీద మాట్లాడమని నాలుగు గంటలు మాట్లాడతాడు పక్క పిఎస్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకురా గృహ నిర్మాణ శాఖ మీద గంట సేపు మాట్లాడమంటే మాట్లాడతాడు గది వీళ్ళని తీసుకురా వీళ్ళని తీసుకొస్తే ఇప్పుడు ఇప్పుడున్న మంత్రులను తీసుకొస్తే వీళ్ళు ఈ శాఖ సార్ ఏమైంది సార్ మన శాఖ అంటే ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గులు అని ఇటు ఈ బీజేపీ దొంగలని నీటు మరి మన సారా అంటే మేము మనది అంత చూసుకుంటాడని వెళ్ళిపోతారు గంతే ఇది వీళ్ళ లెక్క